వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్ బుల్టెన్ మనకి హెడ్లైన్ ఏపీ ఫైబర్ నెట్ గురించి పూర్తి వివరణ ఇచ్చిన వైసీపీ నేత గౌతమ్ చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరగాయంటూ స్పష్టం చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు ఏడాది సస్పెన్షన్ ఉన్న రెండు నెలల్లోనే టెండర్ కట్టబెట్టారన్నారు టెరా స్టాఫ్ కు టెండర్ కేటాయించేందుకు కాలపరిమితి పొడిగించాలన్నారు చంద్రబాబు వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసి కుట్రకు పాల్పడ్డారని గౌతమ్ రెడ్డి మండిపడ్డారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను టెరా స్టాఫ్ లో రాజీనామా చేయించి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా తీసుకున్నారని అన్నారు టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు పంతొమ్మిది మందిపై సిఐడి అనుమానితులుగా కేసులు నమోదు చేసింది దర్యాప్తు పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావచ్చని గౌతమ్ రెడ్డి అన్నారు అంటే దీని అన్ని కూడా బయటికి వస్తాయి అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు కూడా ఇది ఇప్పుడు ఉన్నట్టు దీంట్లో ఈ 121 మేము ఐడెంటిఫై చేసినా కానీ కూడా ఏదైతే అంటే గతంలో భారతదేశంలో 2G స్పెక్ట్రమ్ కేసు దాని ఉందా లేదా ఎంతమంది జైల్లో ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేటువంటి అర్థమైంది నాన్స్ ఏదైతే ఫాలో అవ్వలేదో టెండర్ నాన్స్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా వందల కోట్లకు సంబంధించిన దాంట్లో నాన్స్ ఫాలో అవ్వలేదు అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి అనేటువంటిది భావించాం క్రైమ్ ఆఫీసీ కేసు ఉంది అనేటువంటి భావించాం కాబట్టి వీటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎటువంటి వారైనా ఎంతటి వారైనా పైన కూడా చర్య తీసుకుంటారని కూడా భావిస్తా ఉన్నాం మొత్తం రిలీజ్ చేశారండి మనకు ఐడియా మన నా ఆలోచన ప్రకారం 121 కోట్ల రూపాయల వరకు అవకతవకలు ఉన్నాయి ఇందులో మేము ఊహించిన దాన్ని బట్టి దీనిలో ఇంకా సమగ్రంగా వాళ్ళు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దాని నుంచి వస్తాయి ఇంకా